నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక సోమవారం సందర్భంగా పట్టణ శివాలయంలో వెలివిరిసిన కార్తీక శోభ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో 8 అర్జీలు, తహసీల్దార్ కార్యాలయానికి 7 అర్జీలు. తెనాలి సబ్ కలెక్టర్ మరియు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూకి సంబంధించి 4, డిఎల్పిఓకి సంబంధించి 2, డిటిఏకి సంబంధించి 1, పోలీస్కి సంబంధించి 1, మొత్తం 8 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 7 అర్జీలు వచ్చాయని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 7 గ్రీవెన్సెస్ వచ్చాయి. అందులో 4 అడంగల్లో రిలేటెడ్ మ్యూటేషన్ కోసం వచ్చినాయి, 1-2 సర్వే కోసం వచ్చినాయి. అట్లాగే 1 వచ్చేసి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది వచ్చింది. బురిపాలెంది ఒక ఆర్డబ్ల్యూఎస్ చెరువు క్లీనింగ్ కోసం వచ్చింది. ఆర్డబ్ల్యూఎస్ ఆ డిపార్ట్మెంట్కి పంపించాం. రిమైనింగ్ ఏవైతే 6 ఉన్నాయో అవి మా సర్వేయర్కి, అట్లాగే విఆర్ఓలకి, ఆర్ఐలకి పంపి నిర్ణీత కాల వ్యవధిలో వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఈ నెల 15వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉబ్బసం, అలర్జీలకు ఉచిత మూలిక ఔషధం పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి తెలిపారు. పట్టణ అమరావతి ఫ్లాట్స్ లోని కుమారి సుప్రియా స్మారక ఆయుర్వేద హాస్పిటల్ నందు ఈ నెల 15వ తేదీ ఉచితంగా మూలిక ఔషధం పంపిణీ చేయడం జరుగుతుందని, కార్తీక పౌర్ణమి తెల్లవారుజామున 5 గంటలలోపు ఈ ఔషధాన్ని స్వీకరించాలని డాక్టర్ నాగిరెడ్డి తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత 28 సంవత్సరాలుగా ప్రతి కార్తీక పౌర్ణమికి ఆస్త్మా, అలర్జీ మొదలగు నాసికా వ్యాధులకు ఉచితంగా మూలిక ఔషధం ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి నాడు అనగా 14-15 తేదీల్లో ఉచిత మూలిక ఔషధాన్ని పంపిణీ చేయడానికి ఏర్పాటు చేయబడింది. ఈ మూలిక ఔషధం ప్రధాన ప్రయోజనాలు నాసిక అలర్జీలు అంటే నేజల్ అలర్జీస్తో బాధపడే ప్రతి వ్యక్తి కూడా ఒకే ఒక్క డోసు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. దానివల్ల ముక్కు అలర్జీలో వచ్చే తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసంకి సంవత్సరం అంతా కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా ఈ ఔషధం గుణాలను బట్టి ఇది జనరల్గా వచ్చేటటువంటి ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. కరోనా తర్వాత వచ్చేటటువంటి కామన్గా ప్రతి వ్యక్తి బాధపడే జలుబు, దగ్గు, ఆయాసము, తుమ్ములు, వీటి వల్ల ఎక్కువగా నీరసం వచ్చేసి ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఔషధం ఒక్క డోసు తీసుకుంటే వాళ్ళకి చాలా స్వస్థత చేకూర్చి ఆరోగ్యంగా ఉంటారు. కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం 15వ తారీఖు నాడు మధ్యాహ్నం నుంచి వస్తుంది. 15వ తారీఖు నైట్ 12:00 వరకు ఉంటుంది. కాబట్టి 15వ తారీఖు నాడు ఉపవాసం ఉండాలి. ప్రత్యేకంగా అది ఒక ప్రథమం. ఉపవాసం ఉన్న తర్వాత సాయంత్రం అంటే రాత్రి పాలు, బియ్యము కలిపి పరమాణం తయారు చేసుకోవాలి. ఆ పరమాణాన్ని ఒక వెడల్పు గల పాత్రలో ఉంచి రాత్రి అంతా కూడా కార్తీక పౌర్ణమి వెన్నెల ఆ పరమాణం మీద పడేటట్టుగా తెల్లవార్లు ఉంచి 16వ తారీఖు ఉదయం బ్రహ్మముహూర్తం సమయంలో అంటే
5 గంటల లోపు ఆ పరమాణాన్ని తీసుకొచ్చి ఆ దానిలో మీరు తినగలిగినంత పరమాణంలో ఈ ఔషధాన్ని మొత్తం కూడా ఒక్క డోస్ అండి ఇది, ఒక్కొక్క వ్యక్తికి ఒక్క డోస్ మాత్రం. ఈ సంవత్సరం అంతా పనిచేయడానికి ఉపయోగపడే విధంగా తయారు చేశాము. మందు అంతా తీసుకున్న తర్వాత పగలు నిద్రపోకుంటే చాలు, వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్స్ అవసరం తీసుకోవచ్చు. పట్టణ రామలింగేశ్వరపేటలోని పుట్ట రాఘవయ్య రైస్ మిల్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ ప్రాంత ప్రజలు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నకు వినతి పత్రం అందజేశారు. పుట్ట రాఘవయ్య రైస్ మిల్ వద్ద రోడ్డుకు ఒకవైపు ఎలిమెంటరీ పాఠశాల, మరోవైపు దేవాలయం ఉందని, ఆ రోడ్డు నందు వాహనాలు అతి వేగంగా రావడం వలన ఇటు పాఠశాల విద్యార్థులు, అటు దేవాలయానికి వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని కొన్నిసార్లు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక రామలింగేశ్వరపేట పుట్టారాగ రైస్ మిల్ నందు, మన పుట్టారాగ రైస్ మిల్ నందు ఎలిమెంటరీ స్కూల్ ప్లస్ అంగన్వాడీ స్కూల్ కూడా ఇక్కడ ఉంది. తర్వాత దగ్గరలోనే రాములవారి గుడి, సాయిబాబా గుడి, ఇక్కడ భక్తులు తాగిడాను, జనం సంచారం ఎక్కువ, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్లో అతి వేగంగా వచ్చే వాహనాలు విపరీతంగా ఉన్నవి. చిన్నపిల్లలని కాదు, పెద్దవాళ్ళని కాదు, అతి వేగంగా వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్లో అవడానికి కూడా లేకుండా స్పీడ్ బ్రేకర్లు లేవు. బైకుల వాళ్ళు కూడా అతి వేగంతో ఈ పూలే కాలనీ కానీ ఇటు పదవాటిలోకి వెళ్ళే వాళ్ళు కానీ, ట్రిప్పర్లు కానీ టాటర్లు కానీ అతి వేగంతో వెళ్తున్నాయి. అలాగని మేము వాళ్ళని ఉద్దేశించి మేము తప్పు అంటలేదు. స్పీడ్ బ్రేకర్లు వేయాల్సిందిగా మేము కోరుతూ మన కమిషనర్ గారికి, మన ఎంఆర్ఓ గారికి, అలాగే మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి విన్నవించుకుంటూ మాకు ఈ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పిల్లలు చేయుద్దా రోడ్డు దాటేటప్పుడు ఈ వాహనాలు చూసి ఆగిపోయి వాళ్ళు అటు ఇటు పరిగెడుతూ గబ్బక్కని వాహనాలు గుద్దుకొని ఇదవుతున్నాయి. డివైడర్ అమ్మట వాటర్ లైన్ ఉంది, ఆ వాటర్ లైన్ ఆటోమేటిక్ మన స్కూల్లోకి వెళ్తుంది. ఆ పైపు లైన్ వేసినప్పుడు ఏంటంటే ఆ పైపు లైన్ పగిలిద్ది అనే సమస్యతో వాళ్ళు ఏంటంటే పైపు ఎత్తుకేసారు. వాళ్ళకి ఆ సమస్య వివరించాము, వాళ్ళు తీసేసి పైపు లోపలికి వేసి రోడ్డు సరి చేస్తారన్నారు. మాకు స్థానికంగా సచివాలయం కానీ, సచివాలయం సిబ్బంది కానీ, మున్సిపాలిటీ వర్కర్లు కానీ, మరియు ఈ వీధి లైట్లకు సంబంధించి కానీ ఎవరైనా సరే మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రతి వెంటనే స్పందించి చేస్తున్నారు. అలాగే కమిషనర్ గారు మాకు వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుచు వినవించుకుంటున్నాం. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. పద్మశాలియ బహుత్తమ సంఘం కార్తీక వన సమారాధన నిర్వహించడం కోసం అనేక దశాబ్దాల క్రితమే కీర్తిశేషులు జొన్నాదుల రావమ్మ 1 ఎకరం పొలం విరాళంగా పద్మశాలియ బహుత్తమ సంఘానికి ఇచ్చారు. కాలగమనంలో ఆ పొలం అన్యక్రాంతానికి గురై ఆ పొలం తాలూకు ఆదాయం సంఘానికి రాని సందర్భంగా 2015 పద్మశాలి బహుత్తమ సంఘం రిజిస్ట్రేషన్ చేయించి ఎండోమెంట్ ద్వారా మరలా ఆ పొలాన్ని సంఘానికి చెందేలా సింగిల్ ట్రస్ట్ వేయించుకొని పొలం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంఘ కార్తీక వన సమారాధనలో జమ చేయడం జరుగుతుంది. 17/11/2024 శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘం కార్తీక వన సమారాధన మహోత్సవం జరుగుతున్న సందర్భంగా ఈ రోజున సంఘానికి 1 ఎకరం పొలం విరాళంగా ఇచ్చిన కీర్తిశేషులు జొన్నాదుల రామమ్మకి సంఘీయులందరూ ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచమతి భాస్కర్ రావు, కోశాధికారి గట్టు బాలశ్రీనివాసరావు, సంఘ పెద్ద శ్రేష్ఠి జొన్నాదుల కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్, గుంటి వెంకట్ తదితర సంఘ పెద్దలు అందరూ పాల్గొన్నారు. జొన్నాదుల రావమ్మ గారు అనేక దశాబ్దాల క్రితమే పద్మశాలి బౌద్ధమ సంఘీయులు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక వన సమారాధన జరుపుకునే నిమిత్తం 1 ఎకరం పొలాన్ని సంఘ పెద్దల్ని బాధ్యులుగా చేస్తూ ఈ పొలాన్ని ఇవ్వడం జరిగింది. అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ పొలం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి.
ఆ రోజున ఎవరైతే పెద్దలని చెప్పి భావించి కొంతమందికి ఈ పొలం అప్పచెప్పడం జరిగిందో వారందరూ కూడా గతించారు. తదనంతరం వచ్చిన వారు ఈ పొలం ఎక్కడుందన్న విషయాన్ని ఒక రకంగా మభ్యపరిచి స్వలాభాల కోసం వాడుకొని ఈ సంఘానికి ఈ పొలాన్ని దూరం చేసిన సందర్భం. ఆ తదుపరి 2015 జొన్నాదలరావమ్మ గారు ఇట్లా సంఘానికి కార్తీక వనసమారాధన నిమిత్తం ఒక ఎకరం పొలం ఇచ్చిన సంగతి మా చిన్నతనంలో కూడా మాకు తెలిసిన సందర్భం ఇది. దాన్ని వెలికితీసి ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకి అందరికి కూడా ఇచ్చే క్రమంలో ఈ పొలాన్ని ఆ రోజున ఎంఆర్ఓ ఆఫీసులో వెలికితీయడం జరిగింది. ఎవరైతే ఈ పొలాన్ని గతం నుంచి కౌలుకు చేస్తూ ఉన్నారో ఆ కౌలుకు చేసిన వ్యక్తి ఈ పొలాన్ని అన్యాక్రాంతం చేస్తూ రామమ్మ గారు నాకు వీలునామా రాసిందని చెప్పేసి ఒక దొంగ డాక్యుమెంట్ని సృష్టించి ఈ పొలాన్ని ఆక్యుపై చేయడం కోసం పాస్బుక్ కోసం అప్లై చేశాడు. మేము వెంటనే కొంతమందిని దానికి పూనుకొని సహకార హక్కు చట్టం ద్వారా ఈ పొలం యొక్క వివరాలను కూడా గ్యాదర్ చేసి ఎండోమెంట్కి మేము అప్లై చేయడం జరిగింది. ఎండోమెంట్లో ధర్మకర్తల మండలిగా ఈ పొలాన్ని ఇలా రామమ్మ గారు ఇచ్చారు. ఆ పొలం ఎక్కడున్నది ఏంటని ఎండోమెంట్ వాళ్ళని మేము ప్రశ్నించడం జరిగింది. మనలోనే కొంతమంది ద్వారా వివరాలు సేకరించి ఆ వివరాలని ఎండోమెంట్ ఇచ్చినట్టుగా మాకు ప్రూఫ్ ఇచ్చారు. ఆ ప్రూఫ్ని మేము ఆందోళనగా చేసుకొని తహసీల్దార్ గారి ఆఫీసులో ఈ పొలాన్ని వెలికితీసి ఎవరైతే అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నించారో అతన్ని మేము దాదాపుగా ఒక రకంగా పిలిపించి మాట్లాడితే భయపడిపోయి ఇక నుంచి మేము అలా చేయమండి, మీ పొలానికి మీకే కౌలిస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పేసి 2015 పద్మశాలి బౌద్ధమ సంఘాన్ని ఆదరేజ్గా రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పుడు ఒక చిన్న విరామం.